గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నమస్కారం నా పేరు అశ్విని నేను తమిళనాడులోని మధురైలో ఉన్న కేంద్రీయ విద్యాలయంకి చెందిన విద్యార్థిని నా ప్రశ్న ఏంటంటే సార్ నేను కనుక ఆశించినన్ని మార్కులు సంపాదించలేకపోతే నా కుటుంబ సభ్యుల ఆశలు ఆకాంక్షల విషయంలో నేనేం చేయాలి మంచి విద్యార్థినిగా ఉండడం అంత తేలికైన విషయం కాదు ఇతరులు మన మీద పెట్టుకున్న ఆశలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆశించిన ఫలితాలు రాకపోతే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఈ రోజుల్లో విద్యార్థిని విద్యార్థులకు ఇది చాలా సహజమైన సమస్య ఎవరు వాళ్ళ భావాలను పట్టించుకోవడం లేదన్న బాధలో మగ్గిపోతుంటారు నాకు దీని గురించి సమాధానం చెప్పండి ధన్యవాదాలు సార్ గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నా పేరు నవతేజ్ విద్యాలయం ఢిల్లీకి చెందిన విద్యార్థిని సార్ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే నాకు మంచి రిజల్ట్స్ రానప్పుడు నేను మా ఫ్యామిలీ సిచ్యువేషన్ని ఏ విధంగా డీల్ చేయాలి దయచేసి మార్గనిర్దేశం చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు నా పేరు ప్రియాంక కుమారి నేను రాజేంద్ర నగర్ పాట్నాకు చెందిన బాలికా విద్యాలయానికి చెందిన విద్యార్థిని నా ప్రశ్న ఏంటంటే మా కుటుంబంలో అందరూ చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు నేను కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి దానివల్ల నేను చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాను దీని గురించి నాకు మార్గదర్శ దీని గురించి నాకు మార్గనిర్దేశం చేయండి ధన్యవాదాలు అశ్విని నువ్వు క్రికెట్ ఆడతావా క్రికెట్ లో గూగ్లీ అని ఓ బాల్ ఉంటుంది క్రికెట్ అది ఓ వైపు నుంచి వస్తున్నట్టు ఉంటుంది కానీ ఇంకో వస్తుంది వైపు అంటే నువ్వు మొదటి బాల్ తోనే నన్ను అవుట్ చేయాలనుకుంటున్నావు అనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులు చాలా ఆశలు పెట్టుకోవటం దాంట్లో ఏం తప్పు కూడా లేదు చూడండి ఒకవేళ మీ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆశల్ని సోషల్ స్టేటస్ గురించి పెట్టుకున్నట్టయితే అది బాధపడాల్సిన విషయం వాళ్ళకి సోషల్ స్టేటస్ గురించి ఎంత ఒత్తిడి ఉంటుందంటే వాళ్ళ మనసుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే వాళ్ళకి ఏం అనిపిస్తుంటుంది అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు పిల్లల గురించి ఏం చెప్పాలనిపిస్తుంది మన పిల్లలు వీక్గా ఉంటే వేరే వాళ్ళ దగ్గర ఏమని చెప్తాం పైగా అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా మీ సామర్థ్యం గురించి తెలిసినప్పటికీ కూడా తమ సోషల్ స్టేటస్ వల్ల తమ చుట్టుప్రక్కల క్లబ్బులకు వెళ్ళినప్పుడు కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చెరువు దగ్గరికి బట్టలు ఉతుక్కోవడానికి వెళ్ళినప్పుడు కాసేపు కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు పిల్లల గురించి ప్రస్తావన వస్తుంది అప్పుడు వాళ్లకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లల గురించి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తారు తర్వాత వాటిని వాళ్ళు మెల్లగా తమలోకి ఎక్కించేసుకుంటారు తర్వాత అవే భారం అవుతాయి ఇంకోటి ఏంటంటే మీరు మంచి మార్కులు తెచ్చుకున్నా సరే అయినా సరే మీ మీద ప్రతి ఒక్కరూ ఇంకా ఆశలు పెంచుకుంటూ ఉంటారు మేము రాజకీయాల్లో ఉన్నాం మేము ఎన్నికల్లో గెలిచినా సరే నిజానికి ఎలాంటి ఒత్తిడిని పెంచి పారేస్తారంటే అసలు మనం ఓడిపోకూడదు అనుకుంటారు రెండు వందల స్థానాలు వస్తే రెండు వందల యాభై ఎందుకు రాలేదు రెండు వందల యాభై స్థానాలు వస్తే మూడు వందలు ఎందుకు రాలేదు మూడు వందలు వస్తే మూడు వందల యాభై ఎందుకు రాలేదు నలువైపులా తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తుంది కానీ అసలు మనం ఆ ఒత్తిళ్లకు లొంగిపోవాల్సిందేనా ఏంటి ఒక్క క్షణం ఆలోచించండి మీకు అసలు రోజంతా ఏం వినిపిస్తూ ఉంటాయో నాలుగు వైపుల నుంచి ఏం వినిపిస్తూ ఉంటాయో వాటి కోసమే మన సమయాన్ని వృధా చేసుకుంటామా లేదంటే మీ లోపలికి మీరు చూసుకుంటారా మీ సామర్థ్యం మీ ప్రయారిటీ మీ అవసరాలు మీ వనరులు ప్రతి ఒక్క ఆశను వాటితో అనుసంధానం చేసుకుని చూడండి మీరంతా ఎప్పుడైనా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తూ ఉంటారు మీరు చూసుంటారు బ్యాట్స్మెన్ ఆడటానికి వస్తారు కదా అక్కడ మొత్తం స్టేడియంలో వేలాది మంది ఉంటారు ఆ స్టేడియంలో వాళ్ళు అరవటం మొదలు పెడతారు సిక్సర్ 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 మరి వాళ్ళు ఆడియన్స్ డిమాండ్ చేసినట్టుగా ఫోర్లు సిక్సర్లు కొడతారా ఏంటి ఏ ప్లేయర్ అయినా సరే అలా చేస్తారా ఏంటి అరవనివ్వండి ఎంతగా అరిచినా సరే వాళ్ళ దృష్టి అంతా ఆ బాల్ మీదే ఉంటుంది తమ మీదకి వచ్చే బాల్ మీద ఆ బౌలర్ మైండ్ని స్టడీ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ బాల్ ఎలా వస్తే అలాగే ఆడతారు ఆడియన్స్ సరుపులను బట్టి ఆడరు ఫోకస్ అలా ఉంటుంది నిజానికి మీరు కూడా మీ యాక్టివిటీలో ఫోకస్డ్గా ఉంటే ఒత్తిడి ఉండొచ్చు ఆశలు ఉండొచ్చు ఎక్కడో ఒక చోట మీరు వాటిని విస్మరించేస్తారు మీరు ఆ కష్టాల నుంచి బయటకు వచ్చేస్తారు అందుకే నేను మీకేం చెప్తానంటే మీరు అలాంటి ఒత్తిడిలకు లోను కావద్దు మీరు అసలు ఆ ఒత్తిడిలను మీ ఎనర్జీగా మార్చుకోండి ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారేమో అని మీకు చాలా శక్తి ఉండొచ్చు కానీ అసలు మీ మెంటాలిటీ ఎలా ఉండొచ్చు అంటే అసలు క్రొత్తగా ఆలోచించడానికి ఇష్టపడరేమో అప్పుడప్పుడు ఆ ఆకాంక్షలన్నీ చాలా పెద్ద శక్తిగా మారిపోతాయి చాలా శక్తి లభిస్తుంది అందుకోసమే ఆశల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో నేను ముందే చెప్పాను సామాజిక ఒత్తిడిలకు లోబడి వాటిని తల్లిదండ్రులు పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయకూడదు కానీ పిల్లలు కూడా తమ శక్తిని తక్కువగా ఊహించుకోవడానికి కూడా వీల్లేదు మీరు ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే నాకు చాలా నమ్మకం ఉంది మీరసలు ఇలాంటి విషయాలను చాలా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు